రాముగారికి సినిమా అంటే అంత ఇష్టం. సో మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం, నేను ఎప్పుడు సుఖంగా లేను. జగన్ ఒకటి చెప్పాడు, పూరి జగన్న మై డార్లింగ్ మై లైఫ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ టు మీ. ఉత్తేజ్ ఒకటే గుర్తుపెట్టుకో, మూడు ఫోన్లు చేస్తే నాలుగో ఫోన్ ఏదైనా అడుగుతారు. ఐదు తులాల బంగారం కొంటే ఆరో తులం ఏదంటారు, పది చీరలు కొంటే పదకొండో చీర ఏదంటారు, ఆరు గంటలకు వస్తే ఎందుకు ఐదు గంటలకు రాలేదంటారు, ఒక్క సినిమాకి తీసుకెళ్తే రెండో సినిమా ఏదంటారు. సో ఎప్పుడూ ఒకటి నీకు బాకీ, ఏ ఫిక్స్ అవ్వు అని చెప్పారు. అప్పటి నుంచి నేను చాలా సుఖంగా ఉన్నాను. సో ప్లీజ్ మ్యారేజ్ బాగా ఆలోచన చేసుకోండి. ఆల్ ది బెస్ట్, లవ్ యూ. కానీ ఎంత మాట్లాడినా మీ ఆవిడంటే మీకు పిచ్చి ప్రేమ సార్. అంటే ఇక్కడ ఏదో మావిడ చూస్తుందని కాదు, లైవ్ ఉందని కాదు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ నేను పెళ్ళంటూ చేసుకోకపోతే చాలా పెద్ద బేవారసుడిని అయి ఉండేవాడిని ఎట్నా గట్టి నమ్మకం. పెళ్ళి అన్నది ఒక మనిషికి బాధ్యతల్ని నేర్పిస్తుంది అని నాకు ఒక 10 ఇయర్స్ అయిన తర్వాత తెలిసింది. సో అదర్వైజ్ మనం ఎటో ఎటో తిరుగుతుండేవాళ్ళమేమో. సో మనకి ఒక గోలు, మన లైఫ్లో కొన్ని బ్యూటిఫుల్ మన పిల్లల రూపంలో ఒక వచ్చే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, మనం ఏదో ఒకటి సాధించాలి, అచీవ్ చేయాలి, అది వాళ్ళ కోసం అనే ఒక తపన, ఇవన్నీ క్రియేట్ చేస్తుంది మ్యారేజ్. సో నా ఉద్దేశంలో లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ రిలేషన్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఫంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. కోన వెంకట్ గారు అండ్ ఉత్తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థర్డ్ సాంగ్ కి వెళ్ళిపోదాం అప్పుడే. థర్డ్ సాంగ్ వెళ్ళిపోదాం. అండ్ గెస్ట్లు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గట్టిగా చప్పట్లతో చార్మి గారు అండ్ సురభి గారు ఆన్ స్టేజ్. అడిగినప్పుడు కబుద్ధిస్తే నీ సొమ్మేం పోతది, చేయడానికి కళామందిరి కళ్యాణ్ గారు అలాగే మధురా శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. యా, ఫోర్త్ సాంగ్ లాంచ్ ఆఫ్ 365 డేస్ మూవీ. ఆ దేవుడు పుట్టించాడు నిన్ను నా కోసం, నా సొంతం అవ్వాలమ్మా నీ అందము. ఆ దేవుడు పుట్టించాడు నిన్ను నా
నా కోసం నా సొంతం అవ్వాలమ్మా నీ అందము పెళ్ళెందుకు వేస్ట్ అవుతావున రోస్ట్ బ్యాచులరే బెస్ట్ తాళంటే నీ పాలిటి ఉరితాడే రాజా అగ్గి గుండమంటే చితిమంటేరా రాజా పెళ్ళానికి బానిసవై బతకాలి రాజా వల్ల కాదు అన్నావో వల్ల కాడే రాజా తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి తప్పు తాను చేసిన నువ్వు సారీ చెప్పాలి పక్కకొచ్చి గోడకేసి నెత్తి కొట్టుకోవాలి వద్దురా వద్దురా పెళ్ళొద్దురా వద్దురా వద్దురా పెళ్ళొద్దురా పెళ్ళొద్దురా రాజా. సూపర్ పోసాని గారు, మీలో ఇంత అద్భుతమైన సింగర్ ఉన్నాడని మాకు ఇవ్వాలి తెలిసింది సార్. సార్ ఉచిత సలహా పెళ్ళి గురించి మీరు ఏదో ఇవ్వాలనుకుంటారు అనుకుంటున్నారు అని మాకు అర్థమైంది. పెళ్ళి గురించి, పెళ్ళి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్ళి చేసుకోవద్దు అంటే, ఇంటో భార్య ఉండగా బయటికెళ్ళి నాకు ముండ కావాలి అనుకునేవాడు పెళ్ళి చేసుకోవద్దు. ఇంట్లో పెళ్ళంతో బాగా ఉంటూ నవ్వుతూ ఉంటూ అడిగిన బంగారం కొనిపెడుతూ అడిగిన చీర కొనిపెడుతూ ఏమడితేవి మంచాల బెడ్లా ఇంకోటి ఇంకోటి పొలాలని అన్నీ కొనిపెడుతూ నా మగుడు చాలా మంచివాడు అనుకున్న ఫీలింగ్లో దొంగచాడుగా అమ్మాయిల్ని మెయింటైన్ చేసేవాడు పెళ్ళి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్ళి చేసుకోవచ్చు అంటే, తను బయటికెళ్ళి ఇంట్లో పెళ్ళం ఉండగా వేరే అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు పెళ్ళం కూడా బయటికెళ్ళి మగవాడిని మెయింటైన్ చేస్తుంటే తట్టుకునేవాడు మాత్రం పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పెళ్లి గురించి నాకు ఉన్న ఒపీనియన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా, పదే పదే ఐస్ క్రీమ్లు తినిపించిన, ఐస్ క్రీమ్ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలీదు, వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. రామ్ సత్యనారాయణ గారు అలాగే వేణు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్, లాంచ్ తర్వాత మనం మాట్లాడుతాం. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. చూస్తూ ఉండాలనిపిస్తుంది. నా లైఫ్ అంతా నేను ఇలా చూస్తూనే ఉన్నా ఇంకా నా తనివి తీరదు. అవును శ్రేయ, నా దృష్టిలో నువ్వు. అందానికి నిర్వచనం అది నువ్వే, అవును నిజం. దాసోహం ఇక నీ రూపానికి నేనే, ఎప్పుడెరుగని ఓమైకం మనసంతా ప్రళయం. చెలరే గాయే నేను వెళ్ళానో. ఫైనల్ సాంగ్ లోకి వెళ్ళిపోదాము. నాటకం సాంగ్ లాంచ్ టైం వచ్చేసింది. అండ్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్స్ అండి. అంటే యాజ్ అన్ యాక్టర్ ప్రతి ఒక్కరికి వాళ్ళని ఎప్పుడు దగ్గర నుంచి చూస్తాం, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడతాం అనేది ఉంటుంది. అండ్ టీవీలో ప్రేక్షకులు అండ్ ఇక్కడున్న ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు అల్టిమేట్ టాప్ టూ డైరెక్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ స్టేజ్ మీదకి వచ్చేయబోతున్నారు. వన్ ఇస్ మై ఫేవరెట్ పూరి జగన్నాథ్ గారు, అండ్ ది సెకండ్ వన్ ఇస్ ఆర్ ఓన్ వివి వినాయక్ గారు ఆన్ స్టేజ్ టు లాంచ్ ది నాటకం సాంగ్. మమ జీవన హేతునా కంఠే భగ్నామి శుభగే, త్వం జీవ
శరదాం శతం శతం త్వం జీవ శరదాం శతం ఇరవై ఏళ్ళ తర్వాత నిన్నగాక మొన్న మా ఆవిడ టాటూ ఎంచుకుంది నా పేరు. నేను ఎంత మేనేజ్ చేయకపోతే టాటూ ఎంచుకుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అలాగే మా వైఫ్తో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, యాజ్ అ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గానే ఉంటాం.